హరివాస్తు ప్రేక్షకులందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ కాటిగర్ హరి నేను ఒక వాస్తు సలహాదారుని వాస్తు శాస్త్రంలో అనేక అంశాల గురించి మీ అందరితో షేర్ చేయడం కోసం నేను హరివాస్తు నా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడం జరిగింది మీరందరూ కూడా నా హరి వాస్తు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి గంట బొమ్మను యాక్టివేట్ చేయడం మాత్రం మర్చిపోకండి అయితే ఈ బ్రహ్మస్థానానికి సంబంధించిన చాలా వీడియోస్ నేను చెప్పాను కదా ఒక గోశాలలో కూడా ఈ బ్రహ్మస్థానానికి సంబంధించిన సెటప్ ఏ విధంగా చేశారు దీనికి సంబంధించిన ఒక లైవ్ వీడియో నేను తీశాను సో ఈ లైవ్ వీడియో సేమ్ టు సేమ్ మన ఇంటికి కూడా ఇంప్లిమెంట్ చేసుకోగలిగితే దీనికి మించిన శక్తివంతమైన ఇల్లు ఇంకొకటి ఉండదు సో ఈ గోషాలకు ఏ విధంగా సెట్ అనేది మీకు కావాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ సో దీనికి సంబంధించిన ఫొటోస్ కానీ వీడియో కానీ ఇప్పుడు మీకోసం ప్లే అవుతాయి చూడండి దీంతోపాటుగా కొన్ని శాంపుల్ ఫొటోస్ కూడా నేను తీసాను సో అవి కూడా పాసిబిలిటీ ఉంటే మీకు దీంట్లోనే పోస్ట్ చేసి చూపిస్తాను సో ఇవన్నీ మీకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి ఒక్కసారి వీడియో చూడండి సో ఈ వీడియో చూస్తున్నారు కదా ఇది గోశాలకు సంబంధించిన ఫస్ట్ నైరుతి పాయింట్ ఇక్కడ ఆవులు కూర్చునే చూస్తున్నారా ఇది కంప్లీట్గా తూర్పు పడమర పొడవు ఎక్కువ ఉంది ఉత్తర దక్షిణాలు తక్కువ ఉంది సో సెంటర్ పార్ట్ ఏదైతే ఉందో ఆ సెంటర్ పార్ట్కి పైనుంచి వర్షం పడని విధంగా గాలి వెలుతురు వచ్చే విధంగా ఎప్పటి కార్బన్ డైఆక్సైడ్ అప్పుడు పై నుంచి పైకి వెళ్ళిపోయే విధంగా ఈ నిర్మాణం అనేది చేయడం జరిగింది సో ఇదంతా మీకు స్టైన్లెస్ స్టీల్లో దీన్ని సెటప్ చేసి పెట్టడం అనేది జరిగింది సో స్టైన్లెస్ స్టీల్ అయితే ఏమవుతుందంటే వర్షం పడినా జంగ్ పట్టకుండా అది ప్రొటెక్ట్ చేస్తుంది కాబట్టి ఇది చాలా వరకు ఉపయోగకరంగా ఉంటుంది అనేది మెయిన్ కాన్సెప్ట్ సో ఒక్కటే గుర్తుంచుకోనండి ఎన్నో దోషాలు ఎన్నో వాస్తు దోషాలు వీటన్నిటికీ ఈ బ్రహ్మస్థానం ఒక్కటే పరిష్కారం అని చెప్పి చెప్పాను కదా దాంతోపాటు ఏ ఇంటిలో కనుక ఆవు ఉంటే అది లక్ష్మీ నిలయం అని చెప్పొచ్చు ఏ విధమైనటువంటి దుష్ట శక్తి ఆ ఇంట్లో అడుగుపెట్టదు సో ఈ బ్రహ్మస్థానం చూడండి ఎట్లా సెటప్ చేశారు నాలుగు వైపుల నుంచి గాలి వచ్చే విధంగా వెలుతురు వచ్చే విధంగా పైనుంచి వర్షం పడకుండా ఏ విధంగా సెటప్ చేశారు కంప్లీట్గా అబ్జర్వ్ చేయండి లాంగ్ నుంచి కూడా జూమ్ చూడండి ఇక్కడ పై నుంచి మీకు ఏదైతే కనిపిస్తుందో ఒక టోటల్ షెడ్ కనిపిస్తుంది ఆ షెడ్ని మీరు కరెక్ట్గా జూమ్లో అబ్జర్వ్ చేస్తే సైడ్ మొత్తం ఓపెన్ టు స్కై గాలి వస్తుంది వెలుతురు వస్తుంది దాని తర్వాత వర్షం పడకుండా సెటప్ చేయడం జరిగింది సో ఇది మీకైతే చాలా సూపర్గా ఉపయోగపడుతుంది ఎవరైతే ఇండ్లు కడతారో వాళ్ళకి ఇది చాలా ఉపయోగకరం సో వీడియో పూర్తిగా చూశారు కదండి దీంతో పాటు ఒక టూ ఫొటోస్ చూ చూపిస్తాను మీకు సో ఆ టూ ఫొటోస్ కూడా ఒక్కసారి చూడండి ఇది ఒకటవది ఇది రెండవది సో ఈ విధమైనటువంటి సెటప్ కనుక మీరు చేసుకోగలిగితే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేట్ అనేది ఇస్తుంది దీంతోపాటు మరికొన్ని వీడియోస్ కానీ మరికొన్ని ఫొటోస్ కానీ నాకు కొంతమంది పంపించడం అనేది జరిగింది సో వాటికి సంబంధించిన వీడియో కూడా మీ అందరి కోసం నేను ప్లే చేస్తాను సో ఈ వీడియోకి సంబంధించి ఈ వీడియో కంప్లీట్ పూర్తిగా చూడండి చాలా సమాచారం ఈ వీడియోలో ఉంటుంది సో నెక్స్ట్ చూడండి సైడ్ కిటికీలు ఇవి నాలుగు దిక్కులు నాలుగు ఉన్నాయి పైన మిర్రర్ పెట్టాము ఇక్కడ వాటర్ నిండాక పైన ఫ్లో కాకుండా మూలన ఈశాన్యంలో చిన్న పైప్ పెట్టాము వర్షాకాలంలో ఏమన్నా వాటర్ వచ్చాక గుట్టం గిండా బెడ్కి వచ్చేదానికి సో వీడియో మొత్తం చూశారు కదండి ఏ విధంగా ఈ బ్రహ్మస్థానం ఓపెన్ చేయాలి ఏ విధంగా నిర్మాణం చేయాలి ఎట్లా మనం సైడ్ మొత్తం గ్యాప్స్ ఇచ్చి ఇంటి లోపల గాలి వచ్చే విధంగా పైన గ్లాస్ వేసి వర్షం పడని విధంగా ఏ విధంగా చేసుకోవాలనేది మీకు తెలిస్తే హండ్రెడ్ పర్సెంట్ జీవితాంతం ఏ సమస్య లేకుండా మనం ఉండొచ్చండి సో ఇట్లాంటి చిన్న చిన్న వాస్తు దోషాలు పెద్ద దోషాలు ఏవైనా ఉండనియండి ఒక్కటే ఒక పరిష్కారం పంచభూతాలలో ఆకాశతత్వాన్ని మనం ఇంట్లో ఇంప్లిమెంట్ చేయగలిగితే సమస్త దోషాలకు ఇదొక్కటే మార్గం అని చెప్పి చాలా సింపుల్గా చెప్పచ్చండి సో ఈరోజు చెప్పిన టాపిక్ మీ అందరికీ చాలా క్లియర్గా అనుకుంటున్నాను మీరందరూ మా హరివస్తు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి గంట బొమ్మను యాక్టివేట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ